प्रकाशम जिला चीराल आदिनारायणपुरम को चेंदिन मोटा दिलीप अने व्यक्ति पै पीरिक वेंकटेश्वर कुटुंब सभ्युलु कत्तुलु शेषालतो गोड्डल्लतो दाड़ी चेशारु ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. మోటా దిలీప్ పై పీరిగ వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు చేసిన దాడిలో దిలీప్ తీవ్రంగా గాయపడి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. అక్రమ సంబంధం నేపథ్యంలో పీరిగ వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు మోటా దిలీప్ పై దాడి చేశారు అని దిలీప్ బాబాయ్ తెలిపారు. పేరు మోట దిలీప్ అని చచ్చిపోయినాడు పేరు. వాళ్ళ తండ్రి పేరు మోట రవి, వాళ్ళ అమ్మ పేరు మోట మణి. వీడు పీరి చిన్నిగాడు అనే వాడు కూతుర్ని చేసుకున్నాడు ప్రేమించి. వాళ్ళే ఇష్టపడి చేశారు పెళ్ళి, ఇద్దరు పిల్లలు. అయితే ఈ మధ్యకాలంలో ఆ అమ్మాయి వేరే ఒకటి ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఏది ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే మాలో ఏదో నూనె గుండ్లు గడ్డపలుగులు అనేది ఉంటుంది, ఎరుకులోళ్ళం కాబట్టి. ఈ గొడవలని ఎట్టే అరుచుకుంటున్నారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకొని. తీసుకొని వెళ్ళిపోతే నీ బొట్టలు నా బొట్టలు చెప్పారు, ఇంకా గొడవలో నూనె గుండె పెట్టి తీసుకొచ్చుకో, ఏ పేసి ఉండదు మనకున్న కులాచార ప్రకారమే కదా అన్నది. అనేటప్పటికి సరే మూడు సార్లు ఈ అమ్మాయి మా వదిన బర్తలేదుగా, ఈమె ఒక 15,000 రూపాయలు పెద్ద మనుషులకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి నూనె గుండె దాకా పిలిచారు. మూడు సార్లు వస్తామని చెప్పి ముగ్గి రాలేదు. రాబోయేటప్పటికి మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యింది. ఇట్టే అరుచుకోవటం, వాళ్ళు రావటం, వెళ్ళిపోవటం అట్ట జరుగుతుంది. వీడు అప్పుడే పోతున్నారు వాళ్ళ మీదకి, అరుచుకుంటున్నారు, గందరగోళం అవుతుంటే నీ బొట్టలు నా బొట్టలు పెద్ద మనుషులు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి అబ్బాయి ఎందుకు రా, వాళ్ళకి వీళ్ళకి గొడవ, మీకు వాళ్ళకి గొడవ ఎందుకు, గవర్నమెంట్ ఉంది కోర్టులో విడాకులు తీసుకోండి, ఏపీసీ ఉండదు అనేటప్పటికి విడాకులు దాకపోయారు. ఒక మేము చిన్న లాయర్ ఉంటే చిన్న లాయర్ని పిలిపించి విడాకులకి అప్లై చేసి ముందు తాత్కాలికంగా వాళ్ళకొక కాగితం ఇంకొక కాగితం ఇప్పించాం. ఇప్పించిన తర్వాత ఈ సిన్నిగాడు అనేవాడు మా వదిన వాళ్ళ ఇంటికి వాడికి ఒక 6 కిలోమీటర్ లోపే ఉంటుంది. వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చేవాడు తేకాటకి, ఆడకి ఈ పిల్లోడు కూడా వెళ్ళేవాడు. అక్కడ ఒకసారి ఘర్షణ అయ్యింది. లాయర్ గారు ఫోన్ చేసి చెప్పాము, లాయర్ గారు అరుచుకోవద్దండయ్య, వచ్చే టైం అయిపోయింది, కొట్టి తీస్తారు, తీసినప్పుడు ఇటాకులు తీసుకుందారు అని చెప్పాడు. చెప్పేటప్పటికి సరే సర్దు మునిగింది. మళ్ళీ అదే పేకాట కాడికి ఈడు పోయాడంట. ఏది పేకాట కాడికి వాళ్ళ ఇంట్లో కడిపోయి కూర్చున్నాడు. ఇప్పుడు వాడు దెబ్బతిని ఉన్నాడు కదా పెద్దవాడు ఒకడు, మీరు వెంకటేశ్వరులు అనేవాడు, వాడు ఈడు అరుచుకునేటప్పుడు ఈడు గాజు పెంకుతో కోసాడంట. కోసేటప్పటికి ఈడు తల్లి వెళ్ళి ఎందుకు గొడవలు పోలీస్ స్టేషన్కి వెళ్దామని చెప్పి వస్తున్నారు. వచ్చేటప్పటికి ఈ సిన్నిగాడు, సిన్నిగాడు కొడుకు, శంగడు, శంగడు కొడుకు, సిన్నిగాడు కొడుకు నానే అంటాం, వాడి పేరు ఏదో ఉంది, సొంత పిల్లని తమ్ముడు, వాడు చెల్లెల్ని వీడికి ఇచ్చాడు. వాడు, శంగయ్య కొడుకు, శంగడు, మరి ఈ అమ్మాయి రెప్పకానే అమ్మాయి, వీడి భార్య చచ్చిపోయినాడు భార్య, వీళ్ళు 5 కలిసి వచ్చి సాయంకాలం నాకు తరుగుకొని వచ్చి సాయంకాలం నరికేశారు.